అప్పుడు సతానం వచ్చిందంట. నాకైతే తెలియదు, మీకైతే తెలుసు. కానీ ఇప్పుడు నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు జూన్ 2nd తెలంగాణ ఫార్మేషన్ డే. మన తెలంగాణ తెగింపు, ఓర్పు, నేర్పు, సగిన్ ఫ్రైస్. నా మాటల కన్నా ఈ వీడియో మీరే చూడండి. సుభాష్ రెడ్డి గారి నాయకత్వం, సుభాష్ రెడ్డి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మరి కార్పొరేటర్ శాంతి సాయంత్రం శేఖర్ నాయకత్వం, శాంతి సాయంత్రం శేఖర్ నాయకత్వం, జై తెలంగాణ. మరి ఈరోజు మనము తెలంగాణ అభివృద్ధ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి మేము 2001 16/5/2001 నుండి మరి ఈ రోజు వరకు పార్టీకి పనిచేస్తూ మరి మేము ఇన్ని రోజులు కష్టపడ్డందుకు మరి తెలంగాణ రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత కూడా 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరములకు అడుగు పెడుతున్నాము. మరి ఈ సందర్భంగా మన ఆచారంలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ లీడర్లు ఉండి మనం ఈరోజు పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాచారం లీడర్లు మరి ఈ మీరందరూ చిన్నారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు సాయంత్రం శేఖర్ మాట్లాడవలసిన కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చాలా సంతోషం. మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు మరి మన డివిజన్ అధ్యక్షులు మరి మేకల ముత్యం రెడ్డి గారు మరి పార్టీ కార్యాలయాన్ని అఫీషియల్ గా ప్రారంభించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకోవడం, మరి ఈ రోజు ఒక మంచి రోజు. ఈ రోజు మరి పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించుకున్నందుకు మరి ముత్యం రెడ్డి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాచారం డివిజన్ లో మరి టిఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కడ కూడా నిజంగా కూడా మొత్తం హైదరాబాద్ నగరంలో కూడా మరి ఇంత మంచి ఐక్యతతో కలిగినటువంటి డివిజన్ ఏదైనా ఉందంటే నేనైతే ఘంటాపదంగా చెప్తా, కేవలం నాచారం డివిజన్ మాత్రమే. మరి అందరూ కార్యకర్త మరి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మరి అందరూ కలిసికట్టుగా మరి తిరుగుతున్నటువంటి ఒక డివిజన్ ఏదైనా ఉందంటే అది కేవలం నాచారం డివిజన్ అని గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. మరి రాబోయే రోజులలో మరి డివిజన్లోని కార్యకర్తలకు, నాయకులకు, ఉద్యమకారులకు మన ఎట్లా అయితే దళిత బంధు ద్వారా లబ్ధి చేకూరిందో మరి రాబోయే రోజులలో కూడా మరి ప్రభుత్వ పథకాలు ఏ వచ్చినా కానీ మరి పార్టీ కార్యకర్తలలో
ఎవరెవరైతే పేదలు ఉన్నారో వారందరికీ మరి అందేలా చూస్తామని మరి ఎమ్మెల్యే గారు మననే చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా వేరే వేరే పథకాల ద్వారా మరి మన మొత్తం పార్టీ కార్యకర్తలను కూడా అందరిని ఆదుకునే దిశగా మరి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలియొచ్చింది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా కార్యకర్తలు ఏ కార్యక్రమం ఇచ్చినా మీకు సమయం ఉంటే తప్పకుండా రావాలి. బిజీ షెడ్యూల్ ఉంటే తప్ప మిగతా టైంలో ఏముంది పోయేదని ఎప్పుడు అనుకోకండి. ప్రతిదీ కూడా మీరు ఏ కార్యక్రమానికి మీరు వస్తున్నారు ఏ కార్యక్రమానికి వస్తలేరు అనేది ప్రతిదీ కూడా ముత్యంరెడ్డి గారు ఆయన డివిజన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారో అంతా ఆయన ఒక పుస్తకం ద్వారా మొత్తం అటెండెన్స్ కూడా రాస్తా ఉన్నారు. దయచేసి నేను కార్యకర్తలు కానీ నాయకులను నేను కోరేది ఏంటంటే మరి ఏ కార్యక్రమం ఉన్నా కానీ తప్పకుండా హాజరు కావాలని కోరుతా ఉన్నాను. మరి ముత్యంరెడ్డి గారికి అయితేనేమి మాకైతేనేమి మరి మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మీ ఆశీర్వాదాలు అందిస్తూ మాకు వెన్నంటి ఉన్నటువంటి మీ అందరు కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి మన శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారికి, అలాగే వారితో పాటు విచ్చేసినటువంటి మా అన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే మా మల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు కిరణ్ గారికి, మా అన్న గడ్డం రవణ గారికి, అలా వేదిక మీద ఉన్నటువంటి కొరపాక అంజి గారికి, ఇక్కడ మిగతా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ ప్రజల తెలంగాణ ఈరోజు ముఖ్యంగా శుభదినం అని చెప్పుకోవచ్చు. ఇందాకనే మేము కేసీఆర్ గారి ప్రోగ్రామ్ కి వెళ్ళడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నిజంగా ఘంటాపథంగా మన తెలంగాణ రాష్ట్రం మన పేదలకి తెలంగాణ ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్ని పెట్టినామో మనం అనేది గంట సేపు ఆపకుండా చెప్పిండు. నిజంగా దళితులకు కూడా దళిత బంధు ఇచ్చేది కూడా చెప్పిండు. మన నాచారంలో కూడా మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో నాచారం ఎక్కువ దళిత బంధు వచ్చింది. దానికి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇంకా ప్రోగ్రామ్ అయినా కూడా నిజంగా అందరూ మనం విజయవంతంగా చేసుకోవాలి. ఈ మధ్య ఎంతమంది వస్తున్నారు, దయచేసి ఈ రోజు నుంచి అయినా అందరూ మనం కలిసికట్టుగా ఉండి ప్రతి ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. ముత్యం సహకారంతో మనం అందరము ప్రతి ప్రోగ్రాము సక్సెస్ చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏ చిన్న కార్యకర్త అయినా కూడా దగ్గరికి తీసుకొని ఏం కావాలని మీకు అడిగేటువంటి మన అన్న సుభాషణ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా మనం చేసుకుంటా ఉన్నాం. సభాధ్యక్షులు, ఈ డివిజన్ అధ్యక్షులు మేకల ముత్యంరెడ్డి గారికి, ముఖ్యంగా నా సహచరుడు 2001 నుంచి ఉద్యమ బాటలు నడుస్తున్న మిత్రుడు ముత్యంరెడ్డి గారికి, నిజంగా కూడా ఈ ఏజ్ లో కూడా వయసు వచ్చినట్టు దాంట్లో కుట్టుతా ఉన్నాడు. ఇంకా 60 ఏళ్ళు దాన్నే 65 ఏళ్ళు వచ్చినా కూడా యువకుండాగా వస్తూ ఉన్నాడు. మరి అట్లా పనిచేస్తా అని చెప్పి నేను ముందుకు వచ్చి డివిజన్ అధ్యక్షులు తీసుకున్న ముత్యంరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ డివిజన్ కార్పొరేటర్ గారు శాంతి సహజం గారు 2వసారి కూడా మరి భారీ మెజార్టీతోటి కార్పొరేటర్ గెలిపించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాతో పాటు వచ్చేసిన వెంకటేశ్వర రెడ్డి గారికి, మరి డివిజన్లో మరి రామునికి అనుమతులు ఎట్టుకుంటూ నేను ముత్యంరెడ్డికి అనుమతులు అవుతుందని చెప్పి అన్ని మరి సహకరిస్తూ మరి జనరల్ సెక్రటరీగా డివిజన్ని మరి అందరితో కలిసిమెలిసి పనిచేస్తున్న అంజీ గారికి, అదేవిధంగా మరి మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, నాతో పాటు వచ్చేసిన గడ్డం రవికుమార్ గారికి, మరి అందరూ సుపరిచితులు కాబట్టి పేర్లు అన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీ అందరికీ మరి మొదటి నుంచి పనిచేసి ఇప్పుడు మధ్యలో కూడా 2 కేజీలో పనిచేసి వివిధ రకాలుగా పనిచేసి మరి తెలంగాణ ఉద్యమంలో బంగారు పాటకు వేస్తారు వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మహిళలకు సోదరులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాం. పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం. నిజంగా ఒక ఉద్యమం పాట గుర్తు చేసుకున్నాం వల్ల మేము చేసే ఇట్లా కష్టపడమా, భారతదేశంని సాధించుకున్నప్పుడైతే మేము పేరు చూడలేకపోయినాం, కనీసం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు దొరికింది అదృష్టం అని చెప్పి చాలాసార్లు చేసుకుంటాం. 2001 పార్టీ పుట్టిన సందర్భంలో ఏప్రిల్ 27 2001 పార్టీ ఆవిర్భవిస్తే జూన్ 27
నాటిన పాటలు జరగడం జరిగింది. అంటే రెండు నెలల తర్వాత ఎగ్జాక్ట్ రెండు నెలల తర్వాత పాటలు జరిగింది. ఇరవై అనుకోకుండా ఒక సందర్భంలో నన్ను పాటలు జరగమని రెండు నెలల నుంచి ప్రోత్సహిస్తూ ఉంటే నేనేందుకు నాకు రాజకీయం ఎందుకు, నాకు రాజకీయం ఎందుకు అనుభవం లేదు, నేనేదో బిజినెస్ చేసుకుని బతుకున్న రాజకీయం ఎందుకు, నాకు రాజకీయం ఉందని చెప్పాను. రాజకీయం కోసం కాదు, ఉద్యమం కోసం భారతదేశం పోరాడినప్పుడు మనం లేము, తెలంగాణ ఉద్యమం మనం సైతం మారుతుందామని చెప్పేసి నాన్నగారు ఉన్న శోభరెడ్డి గారు ఒక కిషాడి గారని ఆయన నా దగ్గర పంపించడం జరిగింది. మరి పంపించడం ద్వారా ఆయన ద్వారా రాయబారం పంపించడం వల్ల మరి ఇరవై ఆరు తారీఖు సారు కాదు తప్ప ఉరికి అని చెప్పి తీసుకుపోయి మధ్యాహ్నం తీసుకుపోయి మూడు గంటల ప్రాంతంలో కేసీఆర్ గారిని కనిపించిన సందర్భంలో మరి కేసీఆర్ గారు సుభాష్ గారు వరంగల్ పోతున్నా మరి నీకు మంచి లోకల్గా మరి మంచి పేరుందని తెలిసింది, మరి నువ్వు నాన్నగలు చేయని అమ్మని చెప్పి అప్పుడే చెప్పడం మరి తెల్లారేడు గంటే నేను వరంగల్ పోతున్నా నువ్వు నాన్నగలు చేయని వాళ్ళని చెప్పారు. ఆ చెప్పడం చెప్పడంతో నిజంగా తెలంగాణ దొరకకపోతే స్టైల్గా రిక్షేట్ చేసుకుంటే ప్యాక్ చేసుకొని రిక్షేట్ చేసుకొని తిరుగుకుంటే బాగా అయితే వస్తూ వస్తూ లగడి కాబట్టి ఒక తెల్ల చెట్టు కొట్టుకున్నా తర్వాత నందు ఆర్ట్స్ అని చెప్పి మంజుర ఫోటో దగ్గర ఆడ నందు ఆర్ట్స్ అని చెప్పేసి ప్రింటింగ్ ప్రెస్ ఉంటే అప్పుడు ఈ ఫ్లెక్సీ లేకుంటే అంటే బట్టర్ ఫ్లెక్సీలే ఇక్కడ ఉంటే బట్టర్ ఫ్లెక్సీతోనే ఉంటుంటే మరి జెండాలు ఇట్లాంటి అక్కడ దొరుకుతుంటే కొన్ని జెండాలు కండువాలు కొన్ని ఫ్లెక్సీలు అక్కడ చేసుకొని ఆ సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చిన సార్ రేపు పొద్దు ఏడు గంటలకు జైన్ కావాలంటే నేను ఎట్లా జైన్ కావాలి, ఓవర్ నైట్ అని ఎవరు చెప్పుకోవాలి ఎట్లా జైన్ కావాలని చెప్పి ఆలోచన పడి సరే అందరైతే ఒకసారి నా మిత్రులు అయితే బిజినెస్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని అడుగుదామని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసిన అయ్యా మన తెలంగాణ పాటలు చెప్తారా మీరు ఆంధ్రపాల ప్రాంతం వాళ్ళు కొంతమంది ఉన్నారు మన తెలంగాణ పాటలు చెప్తే మీరు వాళ్ళు బిజినెస్ ఇస్తారా అని కూడా అడిగిన లేదు మీ పార్టీ పార్టీ బిజినెస్ బిజినెసే బిజినెస్ చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు ఎటువంటి అడ్డం లేదు పాట చేయడం మీ ఇష్టం అది మీ వ్యక్తిగత విషయాలు మీరు చేరుకోవచ్చు అని చెప్పి చెప్పి ధైర్యం ఇచ్చింది ధైర్యం ఇచ్చి మరి పాటలు పంపించింది. ఆ ఏడు గంటల రాత్రి నుంచి పది గంటల వరకు ఫోన్లు చేసిన అందరు మిత్రులు అందరు ఫ్రెండ్స్ అందరూ కూడా పరిచయం ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేసుకొని ఉదయం ఏడు గంటలకు ఆరు ఆరున్నర ప్రాంతంలో రామంతపూర్ నుంచి తానగర ర్యాలీ కూడా మీరంతా దయచేసినంత మరి రావాలని అందరూ ఫాలో అవ్వాలని చెప్తే నేను ఊహించినట్టు నిజంగా కూడా ఏ పది పది మంది ఇరవై మంది వస్తుండొచ్చు మీరు ఒక మంది చేయలేదు అంటే తర్వాత చూద్దామని నేను మామూలుగా అనుకున్నాను. ఇలా నేను మార్నింగ్ ఆరు గంటలకు వచ్చే వరకు అల్పదౌడలు రావంతపూర్లో మా ఆఫీస్ ఉంటుండే అక్కడ స్టాఫ్ వేస్తాం అందరికి అక్కడ జమ అయిపోదామని చెప్పి నేను ఆరున్నర కాడికి వచ్చే వరకు పన్నెండు కాదు వచ్చింది. ఇంత మంచి పంపించిన ఎవరైనా ఫోన్ చేసి అందజేసి అన్న నేను పంపిస్తాను నేను పంపిస్తానని ఇరవై ఐదు కార్లు వచ్చినాయి డెబ్బై రెండు మోటార్ సైకిల్ వచ్చినాయి. నేను ఊహించాను దాన్ని నాకు ఒక సర్ప్రైజ్ ఎందుకంటే మూడు గంటలకు తానడం ఇది ఏడు గంటలకు రావడం ఇది రెండు మూడు గంటలకు ఫోన్ చేసుకొని పొద్దున పెద్ద పెద్ద ఏంటంటే ఓపెన్ టాప్ జీప్తో సాగు చేసాం. అప్పుడప్పుడు జనరల్ కట్టుకుంటూ ఓపెన్ టాప్ జీప్ జీప్లలో సీట్ ఎప్పుడైతే కొన్ని ఫ్లెక్సీ జనరల్ కట్టుకుంటా ర్యాలీగా ఓపెన్ టాప్ జీప్లో పోతుంటే ఒక నిజంగా కూడా అప్పుడు ఈ జెండా పట్టుకుంటూ పిక్చర్ కింద చూసాడు ఏది జరిగింది కట్టేది కట్టండి వీళ్ళు ఎవరు కొత్త పిచ్చగా వచ్చిన రోడ్డు జరిగింది అన్నారంటే సార్ చెప్తున్నారు కదా అప్పుడు ఒక్కనే బయటకు వెళ్తే ఫిఫ్టీన్ మంత్స్లో చేస్తే చాలా మంది చెప్పాను కదా అట్లా సంవత్సరం అట్లా స్టార్ట్ అయింది తాటాకి వచ్చినా అది చేయలేనా ఆనిచి రాలిగా ఉప్పల పోయిన తర్వాత సార్ ఒప్పుకోవడం కదా తదనంతరం మరి సార్ తోటి అప్పుడు సార్ ఒక అవగాహన చాలా మంది చెప్తుండే పన్నెండు గంటల తర్వాత సార్ లేస్తాడు పన్నెండు గంటలకి బిజినెస్ అయిపోతే సార్ గారు ఇదేనే అనుకున్నాను పన్నెండు గంటల సార్ లేదు నేను కూడా పన్నెండు గంటల సార్ కలవడం కూడా ఇది అయితే సార్ పోయినప్పుడు సార్ కూడా ఈజీ అయిందని అనుకున్నాను. కానీ మార్నింగ్ ఆరు గంటలకి వెళ్ళేసి సార్ పన్నెండు గంటలకు పేపర్ చదువుతున్నాను అనుకుంటున్నాను నేను ఒక నాడు అనుకోకుండా ఏడు గంటలకు ఒక మిత్రుని పేరు ఉంటే పోయినా పోయి సార్ ఆ పెళ్లి పోవాలి సార్ మనం బాగుంటుంది పోతాను అప్పటికే లేచి పేపర్ చదువుతా ఉన్నాడు సార్ పేపర్ నేను పన్నెండు గంటల దాకా లేవరని చెప్పి నాకు అబ్బాయి సార్ చాలా మంది చెప్తున్నారు నేను గొప్ప పాటే తీరని మీరు ఆరు గంటకి లేచిపోతున్నాను అని చెప్పి అడిగితే నేను ఐదు గంటకి లేస్తాను ఆరు గంటలకు కాదు ఐదు గంటకి లేస్తా అన్ని పేపర్లు తిరిగేస్తా దాదాపు ఐదు ఆరు గంటలు పడతాను పేపర్ తిరిగేస్తే కొన్ని బుక్స్ కూడా చదువుతాను ఇవన్నీ చదివిన తర్వాతనే నేను బయటకు వెళ్తా బయట టార్గెట్ చేసి బయటకు దొరకపాటి అవుతుంది అంతే తప్ప నేను పన్నెండు గంటలాగా లేకుండా చెప్పిన సందర్భం ఇంకా అట్లా మరి రకరకాలుగా చెప్పిన సందర్భంలో మరి జైన్ కావడం పాటలు తిరగడం సార్ అప్పుడు వస్తూ వస్తూనే మరి రెండు వేల రెండులో నాకు పదవి ఇచ్చింది మరి అప్పుడు సురేష్ రెడ్డి గారు మాజీ మినిస్టర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండే మరి కేసీఆర్కు అతిసన్నిహితుడు అంటే చాలా క్లోజ్గా వేరే అనే స్టేజ్లో ఉన్న వాళ్ళంటే కేసీఆర్ మరి సురేష్ రెడ్డి గారు వాళ్ళిద్దరి సారథ్యంలో పనిచేయడం తమతో సురేంద్ర రెడ్డి గారు కట్టాల్సారు నేను అప్పుడు హరివర్ధన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉండే మనకు ఆయన దగ్గరకు ఒకసారి ఉదయం తీసుకుపోయినా ఏడు గంటల పోతే అపాయింట్మెంట్ రెండు గంటల దాకా దొరికినాయి యూతే కదా యూత్ పోదాం మంచి పోదాం అనుకుంటే రెండు గంటల వరకు అపాయింట్మెంట్ దొరకలే
ఈయన తో నేనేనా చేస్తా అని చెప్పి సురేందర్ గారు పక్కన ఉన్న తానకి లేకపోతే నేనైతే దగ్గర ఉంటుంది అని చెప్పి నేను రావడం జరిగింది. మరి ఆ సందర్భంలో తనుడు దగ్గర తీసుకుని వస్తూ వస్తేనే స్టేట్ యూత్ సెక్రటరీ ఇచ్చాడు, తర్వాత స్టేట్ యూత్ జెండా సెక్రటరీ అయినా, తర్వాత హైదరాబాద్ జెండా సెక్రటరీ అయినా, తర్వాత మరి స్టేట్ సెక్రటరీ అయినా, తర్వాత అనంతరం 2008లో కేసీఆర్ గారు ఆగస్టులో ఒక సాయంత్రం వేళ 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి సుభాష్కి ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తున్నా, నువ్వేడు పనిచేసుకో, నువ్వే ఎమ్మెల్యే, నువ్వే హాస్పిటల్ అన్ని నువ్వే అనుకుని పనిచేసుకొని పోతుంది అని చెప్పి పద్మరావు గారు చెప్పడం, పద్మరావు సార్ చేయడం, సార్ చెప్పడం, తర్వాత నిరంజన్ కచ్చుడు అనేది ఒక సమస్యలు వస్తే నిరంజన్ రెడ్డి తను మాట్లాడని చెప్పి చెప్పడం ముగ్గురు కలిసి చెప్పాను. ఆ నైట్ నుంచి నేను అప్పుడు కూడా ఆ ప్రాంతంలో అప్పుడు ఉన్నప్పుడు పరిస్థితుల్లో నేను ఉప్పలకే పరిగిపోయాను, ఉప్పలు అంటే 4 ఫ్యూజన్కి పరిగిపోయాను. తర్వాత కాపుర రాయాలంటే కాపుర ఎంఐఎంలు ఉండే నాకంటే పేపర్లు ఈ రాజారంలో పెద్దదారు ఉంటే మన వస్తే కుటుంబంలో దొరకదు, వీళ్ళందరూ ఇది అనుకునే పోతున్నారు అనిపించేది. అయినా కూడా సారి చెప్పడానికి 27 తారీఖు సారి చెప్తే నేను వారంలో వరకు ఎవరు చెప్పుకోవాలి, ఎందుకంటే సారు డిక్లేర్ చేసినాక ఎందుకు చెప్పాలి, ఢిల్లీ నుంచి ఫోన్ చేసింది కానీ నాకు లెటర్ వేయాలి ఏం చేయలేదు కానీ చెప్పి చెప్పాలి. హైదరాబాద్ సార్ వచ్చిన తర్వాత వారంలో వరకు మరి ఓపెన్గా డిక్లేర్ చేశాను, నియోజకవర్గం ఇచ్చానని డిక్లేర్ చేసిన సందర్భంలో అప్పుడు నేను ఒకరు ఇంటికి పోయి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ఇంటికి పోయినా పోయినా నాకు ఇంత అవకాశం వచ్చింది చెప్పాడు సార్ మీరు సహకరించండి పనిచేయాలని చెప్పి కుషావడం ఇంకొక పెద్ద రాజకీయాలు నాయకుడు సహకరించమని, కానీ ఒక ఆయనేమో ఇక నీకు ఏమి అయిపోయిందా అని చెప్పాడు, ఒక ఆయనేమో ఇక నువ్వు రాకనే అయిపోయిందా నాకు కాపు రాకపోతే ఉప్పులు చేసుకోవాలి రకరకంగా మాట్లాడిన సందర్భంలో అప్పుడు దగ్గర యుద్ధం చేసుకుంటే చేసుకున్నాం ఓ కోటాపోటే పనిచేస్తాం ఆ సమయంలో అట్లా పనిచేసాం కాబట్టి దగ్గర ఒకసారి అనిపిస్తుంది కష్టపడ్డం కాబట్టి పంచ తగ్గుతుంది మాట ఆ రకంగా పనిచేసుకుని 2009లో మరి కేసీఆర్ గారు క్లియర్ గారు మరి ఎలక్షన్ ఉన్న సమయంలో అప్పటికి 26 ఉంటే మనకి 26లో 9 మంది మరి వేరే ప్రతి పోవడం జరిగింది, 17 మంది మిగిలిన ఆ 17 మందిలో కూడా అటెండ్ కొద్ది మంది ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు సుభాష్ సమయం వద్దు మరి మన పోటీలో చూసుకుందాం దేనికి ఉద్దరపడకని చెప్పేసి మరి మనకు అవకాశం ముత్తిరెడ్డి గారు ఆ ఇచ్చినప్పుడు అందరు నాయకులు ముత్తిరెడ్డి గారు ఉన్నారు, అందరు నాయకులు పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని తరంలో ఇచ్చినాం, మా ఇంట్లో కూర్చోబెట్టుకుని అన్నయ్య మొదటి కష్టపడిన ఉద్యమపాటలో వీళ్ళందరికీ మనం కష్టపడడం చేయాలి మనం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళతో మాట్లాడించి అందరితో సమయంతోటి మళ్ళీ ఎలక్షన్ పోరాటం మనం ఓడిపెట్టుకుంటాం. అదే ప్రస్థానంలో అప్పుడు మరి నాకు ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ఇంత కూర్చోరండి మరి ఇవ్వకుండా కూడా సార్ మన ఆమిస్టాడు మళ్ళీ మళ్ళీ చేస్తాడు తప్పకుండా మనం ఉద్యమపాటం నడుస్తాం కాబట్టి ఉద్యమపాటం పోవాలని తప్పుకోండి 2014 ఎన్నికలను వెయిట్ చేసాం, 2014 మీకు తెలుసు మన టికెట్ ఇచ్చేది కొన్ని ఓట్లతో ఓడిపోయిన తప్ప తెలుసు, అప్పుడు తర్వాత అప్పుడే తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాగానే టీడీపీ బీజేపీ పదేళ్ళు మరి ఇక్కడ ఉంటే కొంతమంది మరి ఇంకా 17 ఉప రాజ్యాలు అపోహలకు గురై మరి ఎక్కడ ఉంటుందో ఏదో అని చెప్పి కొంతమంది ప్రలోభాలకు ఇబ్బంది పడ్డ సందర్భం ఇవన్నీ ఇంకా జనంలో మనం ఎంత 13,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది, 69,000 మనకు వస్తే 82,000 బీజేపీ టీడీపీ అభ్యర్థి ఎంపీ అప్పుడు ఆయన గెలవడం తర్వాత మరి మళ్ళీ 4 ఏళ్ళు వెయిట్ చేయడం మరి 2016లో వెయిట్ చేస్తే 16 కాదు 9 చేసినాం మన ఆచారం ఒక 150 రోడ్లతోటి కాదు రాజశేఖర్ గారు అప్పుడు తినడం ఇది ఒకటే కాంగ్రెస్ గురించి 9 మనం టీఆర్ఎస్ పార్టీ కలిసి చేస్తున్నాం మరి తర్వాత రాజశేఖర్ గారు కూడా మన దాటే రావడం మరి లక్ష్మణ్ గారి సారథ్యంలో వారు కూడా రావడం మరి 10కి 10 మనకి ఇక్కడ సానుకూలంగా మంచి ఉన్న సందర్భం కలిసి మరి 2018 ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వచ్చిన సందర్భంలో అప్పుడు మరి కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ఉండే కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ఉన్నది మరి అదేవిధంగా మరి బీజేపీ వేరే ఉన్నది మనం టీఆర్ఎస్ పార్టీ ఏకంగా పోరాడుతూ ఉన్నాం అప్పటికంటే ఇంకా బలంగా ఉంటుందేమో అని నేను అనుకున్నాను రేంజ్లో, ఎందుకంటే బీజేపీ టీడీపీ అలయన్స్ ఉన్నదానికంటే కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ఉంటే మరి దేవేంద్ర గౌడ్ రెండు మర్యాదలు మరి ఆయన ఒక మినిస్టర్ చేసింది కాబట్టి ఆయన మరి ప్రాతినిధ్యం వహించింది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుందేమో అని అనిపించింది, కానీ గొప్ప విషయం ఏంటంటే మీరు అందరూ కలిసి బ్రహ్మాండంగా 50,000, 45,000, 150,000 ఓట్ల భారీ మెజార్టీని గెలిచించడం విధంగా మీ అందరికీ ఏం చేసా తక్కువ కాబట్టి ఆ రకంగా మీరు అందరూ కష్టపడి మంచి మెజార్టీని గెలిపించిన తదనంతరం మీకు తెలుసు 2020 ఎన్నికలు వచ్చినాయి, వచ్చిన సందర్భంలో వరదలు వచ్చినాయి, వరదలు మన దృష్టానికి కొన్ని ఓట్లు కొన్ని మరి కార్పొరేటర్ సీట్లు కూడా పోయినాయి, వరదలు మన సీట్లు కూడా కొంచెం చూపినట్టు అనుకుంటా ఆ పార్టీ దాని తోటిగా 10,000 రూపాయలు ఇవ్వడం మరి కొద్ది అందరం కొంచెం మనకి అందకపోవడం రకరకాల ఈ జనాల్లో 2020లో మరి కొన్ని సీట్లు మనం ఓడిపోయినా ఇప్పుడు 6 మనకు ఉన్నాయి, 2 బీజేపీ 2 కాంగ్రెస్ ఉన్నా కూడా వారు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మరి పార్టీ బ్రహ్మాండంగా ముందు పోతూ ఉంది, ప్రత్యేకంగా నా ఆచారంలో మరి యూనిటీగా ఒక్కరు మరి అందరూ కలిసి యూనిటీగా పనిచేస్తూ ఉంటుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను, ముఖ్యరెడ్డి గారు మరి గుర్తు చేసుకుంటా ఉంటాం మీరు పదే పది గతంలో
కేసీఆర్ గారు ఇక్కడ ఇచ్చినప్పుడు నాకు ఒక పోర్ట్ ఫెస్ట్ కార్ ఉంది చిన్న కార్. అయితే పోర్ట్ ఫెస్ట్ కార్లో నేనే డ్రైవర్ నేనే ఓడను డ్రైవర్ కూడా లేకుంటే మరి సడన్గా నేను పాటలు కూడా జరిగింది ఫోన్ ఉంటే సార్ వరంగల్ ఉంటుంది సుభాష్ సార్ వరంగల్ కూడా పాడరు అప్పటికప్పుడు ఎవరు ఫోన్ చేయాలో అర్థం కాక నా కార్ నేను తీసుకుని వెళ్ళా కృష్ణోత్సవ ముత్యారెడ్డి గారికి ఫోన్ చేసిన అన్న వరంగల్ రమ్మంటుంది సార్ పోదామా ఏ వస్తానన్నాడు మరి ఎట్ట వస్తాడో నా కార్ తీసుకుంటూ వస్తుంది పాప ఆయన ఏటర్ కార్ ఉంటే అది తీసుకొని అశోరుడి అని కూడా ఉండడానికి తీసుకొని నా ఎన్కంపెడ్ మరి ఫాలో వరంగల్ దాకా వచ్చాడు ఆ తర్వాత నేను వరంగల్ ఉండిపోయిన తను మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది అట్లా అంటే అప్పుడు కాదు కష్టాలను ఉన్నప్పుడు ఒక్కరు కూడా వెళ్ళిన సందర్భం టక్కున అప్పుడప్పుడు జమేసిన ఒక టైం లేకుంటే అదే కార్యక్రమం ఎప్పుడే ఎక్కడ పోయినా మా తర్వాత నేను ఫోన్ చేయని తను కూడా మరో విధంగా తీసుకుని రావడం జరిగింది అట్లా పనిచేసే ముందు చాలా ఉన్నాయి అట్లా కష్టపడ్డ సందర్భంలో తెలంగాణ తెచ్చుకుని తెలంగాణ బంగారు తెలంగాణ చూసే దశలో మరి ఈరోజు ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసిన సందర్భంలో మరి నంబర్ వన్ రాష్ట్రంగా నంబర్ వన్ సీఎంగా కేసీఆర్ గారు ఇట్లా గుర్తింపు తెచ్చుకున్నాం మీ అందరూ తెలుసు 8 ఏళ్ల కాలంలోనే మరి ఎన్ని అభివృద్ధి పథకాలు చేసినామో ఎన్ని అభివృద్ధి పని చేసినాం ఆచారం అయితే మీకు చెప్పలేదు మస్తుడే ఆచారము ఈ కల్వట్టు ఇటు నీళ్ళు కల్వట్టు వర్షం పడ్డదంటే నీళ్ళు పోతుంటే ఇటు పనులు ఇంటే ఉంటుంటే అటు పనులు అంటే ఉంటుంటే నానా ఇబ్బంది పడుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరి 1 కోటి రూపాయలు పెట్టి ఆ కల్వట్టు కట్టుకోవడం మరి అదేవిధంగా చెరువులను డెవలప్ చేసుకోవడం నాలాలు డెవలప్ చేసుకోవడం మరి ఇప్పుడు 3 కల్వట్లు ఇంకోటో సాక్ష్యం చేసుకున్నాం ఎన్నో పనులు చేసుకుంటాం ప్రతి రంగంలో కూడా మరి అభివృద్ధి పథకంలో ముందుకు పోతా ఉన్నాం అడగడేది అడగడమే తడవుగా మరి మనకు బడ్జెట్ కూడా వస్తా ఉన్నాయి పని చేసుకుంటా పోతా ఉన్నాం మరి దోమల బిడద గతంలో దోమల బిడద ఎత్తుకుంటున్నాం ఈ ప్రాంతం లేదు ఇప్పుడు దోమల బిడద మొత్తం పోయి కానీ తీసుకొచ్చినాం మరి అదేవిధంగా మరి వర్షం పడితే ఇంద్రనగర్ ఇవన్నీ ఎట్లా ఉంటుందో ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి మరి ఈరోజు ముందు తీసుకుపోతున్నాం కాబట్టి మనం చేసే కష్టాన్ని వృధా కాకుండా ఈరోజు బ్రహ్మాండంగా ఆచారం ఒక మోడల్గా తయారు చేసుకున్నాం ఇంకా కొద్ది పనులు అవి కూడా చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా మోడల్గా తయారైతే ఉంటుంది మరి ఎర్రగుంటకు సంబంధించింది వాళ్ళు అక్కడ కూడా మరి మూసి పరపడం కొంత వాటర్ వస్తూ ఉంటుంది దాన్ని కూడా డైవర్ట్ చేసి ఇప్పుడు పైప్ లైన్ చేసుకుంటాం చేసుకోవడం వల్ల దాంట్లో కూడా పురుగులు రాదు కాబట్టి రెయిన్ వాటర్ వస్తుంది కాబట్టి అది కూడా శుద్ధి అయి మనకు దోమల పెట్ట పోతుంది ఇవన్నింటినీ కూడా పాపాలు శుద్ధి చేసుకొని మంచిగా రోడ్లు గిట్లా అందేసుకొని బ్రహ్మాండంగా ఒక ఆచారం మాటలుగా తయారు చేసుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఖచ్చితంగా ఇదే విధంగా ప్రోత్సాహంతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటాం మరి ఈరోజు 8 సంవత్సరాల సందర్భంగా మన ఆచారంలో పార్టీ ఆఫీసులో వినాయకం చేసుకోవాలని చెప్పి మన ముత్తారెడ్డి గారు గత నుంచి కూడా చెప్తాం సాయం చంద్రగా చెప్తాడు తన ఆఫీస్లో వేయాలి పార్టీకి ఆఫీస్కి ఇవ్వడం కూడా తెలిసిన కలిసి దాన్ని మనం ఎవరిలో కూడా సమస్యలకు మరి ఇక్కడ ప్రాంతానికి వచ్చి చెప్పిన రకంగా వాడాల్సి పోవడం కానీ ఇక్కడ పోవడం కానీ చెప్పడం పార్టీ పరంగా ఉంటుండడం ఇక్కడ కొన్ని వాళ్ళ ఏరియా సమస్యలు ఉంటే మరి కార్పొరేట్ గారిని తెలియజేస్తే ఇద్దరు కలిసి కట్టిగా ఓవరాల్ సమస్యలు మనం తీసుకొని మరి నా ద్వారా కూడా నేను సర్వీస్ ఇబ్బంది ఉంటాయి కాబట్టి నిజంగా మరి ఈరోజు మరి ఆ ఆఫీసు రిపేర్ చేసుకోవడం మరి బోయిన కూడా పెట్టుకోండి మరి ఏదో బిర్యానీ కూడా పెట్టించినట్టు ఉద్యమం ఉద్యమం కాదు కాబట్టి ఉద్యమం కానీ బోయిన కూడా నిర్మిస్తారని చెప్పి బోయిన పెడుతుంది సంతోషం అన్న మంచి కార్యక్రమాన్ని మరి దండాయించడంతో పాటు పార్టీ కార్యాలయాన్ని మరి ఈరోజు ఓపెన్ చేసుకోవడం మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా పార్టీని ముందు తీసుకుపోతూ ఇంకా ఒక భూపాలని నారా చెప్పుకుంటాం మా ఏదైతే చెప్పడం రాబెట్ గారు పంచుకుంటామన్నా నా ఆచారం అంతా బాగుంది నిన్న కూడా మాట్లాడుతున్నాను రాబెట్ గారి గురించి నిన్న కూడా విచ్చి మాట్లాడటం తప్పకుండా మీరు రాబెట్ గారు చేసాక నేను ఉంటాడు తప్పదా కూర్చున్నాడు ఖచ్చితంగా రాబెట్ గారు చేసి తీర్తా నేను ఇబ్బంది పడదు రాబెట్ గారు మెయిన్ అదే కదా పాత పాత ఎందుకంటే పాత నాచారాలు డెవలప్ కావట్లేదు అని చెప్పి అడుగుతున్నాం తప్పకుండా పాత నాచారంతో పాటు పాత మల్లపూర్ కూడా అంటే ఏ పాత ఉందని కూడా ఇప్పుడు తీసుకుంటాం యుద్ధ పాత్రంగా ఉప్పలకి వస్తే భరత గారి పాత విలేజ్ ఉంటుంది రామతపూర్ పాత విలేజ్ ఉంది ఇట్లా విలేజ్ కూడా సన్న సన్న గల్లీలు ఉంటాయి కాబట్టి ఆ గల్లీ అని కూడా తీసుకొని ఎందుకంటే ఆ డ్రైనేజ్ వేయాలంటేనే వాటర్ వేయాలంటేనే రోడ్ వేయాలంటే బట్ చిన్న ఇరుపు గల్లు కాబట్టి కొద్ది ఇబ్బందికరం ఉంది కొన్ని అయితే ఇళ్ళకెళ్ళే డ్రైనేజ్ ఉంటే పాత చేసి ఉన్నాయి కాబట్టి అవన్నీ సరి చేసుకున్న దిశలో తప్పకుండా తీసుకున్నాం మన విజిట్ కూడా చేసిన ఈ గారు తప్పకుండా ఈ సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని మరి మనం అదేదా భావించవద్దు మరీ మరి మా పాటల్లో మేమే అడుగుతున్నాం అనుకోవద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోగా మనం మనమే అడుక్కోవాలి కాబట్టి సజ్జించుకోవాలి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికీ ఇంత ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ గట్టిగా సాధారణ 15 నిమిషాలు మాట్లాడలేదు కదా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మనందరి నాయకత్వం జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా
మన ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు బే సుభాష్రెడ్డి అన్న గారు మరియు మన కార్పొరేటర్ శాంతి సాజేశేఖర్ అన్న గారు మా వదనే శాంతక్క గారు మరియు ఇక్కడ అన్న రెడ్డి అన్న గారు కిరణ్ అన్న గారు నా ముంగట ఉన్నటువంటి అతిరంద మహారథులు ఉన్నారు మా రామకృష్ణ అన్న మా గురు అట్లనే తిరుపతి అన్న సత్యనారాయణ అన్న మా మామ మార్షల్ అంటారు సత్యనారాయణ ఆయన పేరు కూడా అందరికి పేరు పేరున మా రవీందర్ రెడ్డి అన్న మా సాంబశివ అన్న మా చైర్మన్ పోల వెంకటరమణ అన్న అన్న కొంతమంది ఆరాధిస్తున్నారు మా ఆచారంలో ఎందుకంటే ఒక డిజైన్ సెక్రటరీగా చెప్తున్నా 2001 నుంచి చేసిన వాళ్ళు మాకు ఏ పదవి రాలేదని కొంతమంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఒక నామినేట్ పదవి వచ్చేటట్టు మీరు కృషి చేయాలని మా డీజర్ తరపున నేను ప్రాధేయపడుతున్నాను అన్న ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఇంత స్టేజ్ ఉన్నది అంత మహారాజులు ఉన్నారు ఒకరిని పిలిచి ఒకరిని పిలవకపోతే నారాజు అవుతారు డీజర్ అధ్యక్షులు ఉన్నారు డీజర్ ఎస్ఎస్ఎల్సీ ప్రెసిడెంట్లు ఉన్నారు బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఉన్నారు మైనార్టీసీఎల్ ప్రెసిడెంట్ ఉన్నారు మా మహిళా నాయకురాలు ఉన్నారు ఇప్పుడు ఇంకోటి ఇంకా మా రాష్ట్ర నాయకురాలు కూడా ఉన్నారు అంటే ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా ఉంటుందని ఎవరిని పిలవలేదన్న అన్నదా భావించొద్దు మళ్ళీ అలగొద్దు మా మీద ఏమన్నా ఉంటే మనం డీజన్ లోపల తీసుకుపోయి మన ముత్యం రెడ్డి అనే మనం బెదిరిద్దాం మనం బెదిరిద్దాం ఏమన్నా ప్రాధాన్యాలను పడదా దాన్ని పబ్లిక్ లో మాత్రం మనం ఎవరి ముందట చూద్దాం కావద్దు ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడు చేస్తారా ఎప్పుడు చూద్దామనే వాళ్ళు తాటి మీద ఉన్నారు వాళ్ళు మన మనకి పుల్లలు పెడుతున్నారు వాళ్ళు ఏం మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోదామని నాకు అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో మా ముత్యం రెడ్డి అన్నకు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నాను కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కై మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ NSC నర్మదా సాయనా క్రియేషన్స్.